ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. సెప్టెంబర్ 5వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా టీచర్ జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ భారతదేశంలో గురువులకు ఎంతగానో ముఖ్య పాత్ర ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క భావి భారత పౌరుని తీర్చిదిద్దడంలో ఎంతో ముఖ్య పాత్ర, కీలక పాత్ర పోషించేది గురువులు మాత్రమే అని కూడా మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాము. మరీ ముఖ్యంగా చూసుకుంటే మన పెద్దలందరూ కూడా మాట్లాడేవు ఆచార్య దేవు భవ, అతిథి దేవు భవ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలందరికీ కూడా నేర్పిస్తూ వస్తారు. ఏదైతే మన పాఠశాలలో టీచర్స్ అందరూ కూడా పిల్లలకి విద్యాబుద్ధులతో పాటు కూడా ఈ సొసైటీలో ఏ విధంగా మెలగాలి అని చెప్పేసి జ్ఞానాన్ని పెంపొందించేటువంటి ఎన్నో విషయాలు, విజ్ఞానం నేర్పించే దిశగా కూడా ఎంతగానో వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కూడా ఉపాధ్యాయులందరికీ కూడా నేను పేరున కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు విద్యతోనే మన భవిష్యత్తు ముడిపడి ఉంటుంది అని నమ్మి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి నాడు నీరు ద్వారా స్కూళ్ళ రూపురేఖను మారుస్తూనే మరొక వైపు కూడా అమ్మ ఒడి విద్యా దీవెన, వసతి దీవెన, ఇలా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అందిస్తూ పిల్లల యొక్క మంచి బంగారు బాటలు నడిచే విధంగా వాళ్ళకి ఎంతగానో తోడ్పాట్లు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మన అనంతపురం నగరంలో ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కూడా రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో టీచింగ్ చేస్తున్నటువంటి టీచర్స్కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒకవైపు ఎస్ఆర్ ఎడ్యుకేషన్ వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తుంది, మరొక వైపు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రైవేట్ పాఠశాలల్లో టీచింగ్ చేస్తున్నటువంటి టీచర్స్కి వాళ్ళకి వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిని గ్రహించి వాళ్ళకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చి వాళ్ళకు మరింత ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు. వారైతే వారికి ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆధ్వర్యంలో రమేష్ గారి నాయకత్వంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా దాదాపుగా 45 మంది ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. నిజంగా ఇది ఒక ఉత్తమమైన మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు అనేది, బ్రతుకు అనేది కేవలం ఉపాధ్యాయుల మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే శిలలాంటి విద్యార్థులను శిల్పాలుగా తయారు చేసే శిల్పులు ఉపాధ్యాయులు. ఎందుకంటే ఈ సందర్భంగా కబీర్ దాస్ ఒక మాట అంటాడు, గోవిందుడు గురువు ఎదురు పడితే గురువుకే నమస్కరిస్తా అని చెప్పి. ఎందుకంటే అతను గోవిందుడు దేవుడు అని చెప్పిన వాడు ఈ గురువే కదా అని చెప్పి. అంటే గురువుకు అంత పెద్ద స్థానం ఉంది ఈ ప్రపంచంలో. కాబట్టి ఈరోజు గురువులు ఏదైతే స్వాతంత్ర సమర పోరాట కాలం నుంచే కాకుండా ఆధునిక కాలం నుంచి ఆధునిక కాలం వరకు వారి పాత్ర విస్మరించరానిది. వారు ఈ దేశ ప్రగతిలో, ఈ దేశ అభివృద్ధిలో భావిత గురుబ్రహ్మ, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ సృష్టిలో గురువుని మించిన దైవం లేదు. అలాంటి గురువుని స్మరించుకోవాలని చెప్పి మా ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ప్రతి సంవత్సరం జరుపుకున్నాం. అలా కాకుండా ఈసారి వారోత్సవాలు చేశాం. 30వ తారీఖు నుంచి 5వ సెప్టెంబర్ వరకు ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 5వ రోజైన ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయుల్ని అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్న ఉత్తమ ఉపాధ్యాయుల్ని గుర్తించి వారిని దాదాపు 50 మంది టీచర్లని అనంతపురం మొదటి మహిళ జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ గారు, అలాగే అనంతపురం నగర డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే అనంతపురం డిఓ నాగరాజు గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి వీరందరినీ సన్మానించారు. వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకి 100 సంవత్సరాలు మా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గారికి, మరొకసారి దివాకర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గురువు ఎప్పుడు సమాజంలో గురువుని గుర్తించుకోవాలి, గురువుని గురుతర బాధ్యత యువత మొత్తం తెలుసుకోవాలని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మాకు సహకరిస్తున్న గురువులందరికీ, మళ్ళీ మా యువత అందరికీ, మరి నెహ్రూ యువ కేంద్ర వారికి, ఆర్ట్స్ కళ ఎన్ఎస్ఎస్, మరి ఎన్వైకేఎస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, థ్యాంక్ యూ, జై హింద్.